మెట్టప్రాంత రైతులకు బీడుబారిన భూముల్లో నీటిని ప్రవాహాలుగా అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కొండాపూర్ మైసమ్మ చెరువు వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ జలహారతి కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజనరసింగారావు, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, కృష్ణారావు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి ధనోదాయ సార్వభౌమాయ మంగళం వెంకటనాథాయ శ్రీనివాసాయ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాగే. మరి గొప్ప అద్భుతమైనటువంటి పనితనం వల్ల ఇవాళ కాళేశ్వరం జలాశయాన్ని పూర్తి చేసుకొని ముచ్చటగా 3.5 సంవత్సరాలలో ఎడారి లాంటి మరి ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి. అది గుర్తు చేసుకుంటే కళ్ళల్లో నాడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ళుండే నేటి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి నీరు పల్లె మెరుగు నిజము దేవుడెరుగంటారు, నీరు పల్లె మెరుగు నిజము దేవుడెరుగంటారు. మరి ఇలా కిందికి పోయేటువంటి గోదావరిని సముద్రంలో కలిసేటువంటి గోదావరిని కొండపైకి తీసుకొచ్చినట్టుగా, ఒక కొండపైకి తీసుకొచ్చినట్టుగా 400-500 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మా చొప్పదండి నియోజకవర్గానికి మరి నీళ్ళు ఇచ్చినటువంటి మహానుభావుడు మా దైవం కేసీఆర్ గారు. అంతేకాకుండా నాటి భగీరథుడు మరి శివుని తల మీద ఉన్నటువంటి గంగను కిందకు మాత్రమే తీసుకురాగలిగింది, కానీ నేటి అపర భగీరథుడు మరి కిందికి పోయేటువంటి సముద్రంలో కలిసేటువంటి జలాన్ని ఎడారు లాంటి ప్రాంతానికి మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినటువంటి దైవ సమానులుగా మా ప్రాంతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రైతన్నలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నీళ్లు మా గ్రతంలో ఇప్పుడు ఈ యొక్క మైసమ్మ చెర్లు కానీ మా కొడిమేల మండలంలో ఏ చెర్లు కూడా 30-40 ఏళ్ల నుంచి కూడా చుక్క నీరు లేనటువంటి చెరువులు ఇవాళ అలుగువారి మత్తడు దుంకుతున్నటువంటి పరిస్థితి. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి జీవితాంతం మా నియోజకవర్గ ప్రజలు రైతాంగం అంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఒక అద్భుతాన్ని చూసి మాటలు మాట్లాడడానికి మాటలు వస్తలేవు. గతంలో మాకు ఎటు చూసినా మరి ఎడారిలాగా తలపించేటువంటి, ఇప్పుడు ఎటు చూసిన పచ్చని పైర్లతో ఆనందంతో ఉన్నటువంటి, ఎటు చూసిన పచ్చదనం కనబడుతున్నది. రైతులు చాలా గొప్పగా పండగ వాతావరణం చేస్తున్నారు. ఒక్క ఎకరం కూడా మిగలకుండా బ్రహ్మాండంగా సాగులోనికి వచ్చింది. ఇంకా కొంత పెండింగ్లో ఉన్నటువంటి గుడిమేల మండలంలో ఉన్నటువంటి మరి హిమ్మతరావుపేట గ్రామానికి సంబంధించినటువంటి పనులు అప్పచెప్తామన్నాను. రానున్న ఈ ఎండాకాలంలో ఆ పనులు కూడా ఉపకల్ప పనులు కూడా పూర్తి చేస్తాం. రావికుంట చెరువు కూడా నింపుతాం. శ్యామల చెరువు కూడా ఇప్పుడు పంప్ హౌస్ కూడా పూర్తి చేసుకుంటాం. రానున్న వారం 10 రోజులలో 15 రోజులలో దాన్ని కూడా పంప్ హౌస్ను మరి ఇనాగ్రేట్ చేసుకొని ఆ శ్యామల చెరువును కూడా నింపుకుంటాం. అంటే కొడిమేల మండలం గతంలో ఎడారి ప్రాంతం, ఇప్పుడు దీన్ని సస్యశ్యామలం. గతంలో నేను ఒక్కటే చెప్పాను, నన్ను గెలిపించేటువంటి ఎన్నికలలో భాగంగా ఒకటే చెప్పాను, చొప్పదండి నియోజకవర్గంని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కోనసీమగా మారుస్తానని చెప్పాను. దాదాపుగా కూడా 80-90% ఈ పనులను కూడా పూర్తి చేస్తాం. రామడుగు మండలంలో సూపర్ ప్యాసేజు